నిర్మాత పివివి ఆల్రెడీ వంశీ పైడిపల్లితో ఊపిరి అనే మూవీ చేశాడు. ఆ మూవీ హిట్ అవడంతో పాటు బోలెడని ప్రశంసలు కూడా అందుకుంది. ఆ హ్యాపీ మూమెంట్లో మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో పివిపి కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పుడు మొత్తం కథ అడ్డం తిరిగింది. హీరో మహేష్ బాబే, డైరెక్టర్ వంశీ పైడిపల్లె, కానీ నిర్మాత మారాడు. పివిపి పోయి దిల్ రాజు, అశ్విని దత్లు లైన్లోకి వచ్చారు. దీంతో నిర్మాతగా తనని తప్పించి వేరే వాళ్లతో సినిమా ఎలా చేస్తారంటూ పివిపి మద్రాసు హైకోర్టును ఆశ్రయించి 6 నెలల పాటు తన ఆఫీస్లో తన ఎక్స్పెండిచర్తో స్టోరీ సిద్ధం చేసి ఇప్పుడు మహేష్తో మూవీని ఇతర నిర్మాతలతో చేయడాన్ని అబ్జెక్ట్ చేస్తున్న పివిపి ఆ స్టోరీపై రైట్స్ కూడా అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీనంతటికీ కారణం మహేష్ బాబే అని, బ్రహ్మోత్సవం సెంటిమెంట్ పెట్టుకోకుండా పివిపితో సినిమా చేస్తానని చెప్పి ఉంటే వంశీ పైడిపల్లికి పివికి మధ్య ఇంత గొడవ ఉండేది కాదు కదా అని గుసగుసలాడుకుంటున్నారు.